అలాగే ఎంపీ గారు, ఎంపీ కోవాసు, సోసైటీ ప్రెసిడెంట్, ఇతర సర్పంచులు, ఎంపీ అందరికీ నా నమస్కారాలు చెప్తున్నాను. లబ్ధిదారులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పట్టాదారు పంపిణీ, ఇంతకుముందు ఏం జరిగేదంటే గత కాలంలో మీకు ఇంటి డీఫారాలు అనేది ఇచ్చేసేవారు. పట్టాలు కాదు, ఇంటికి ఇంటి స్థలానికి డీఫారం అనేది ఒకటి ఇచ్చేస్తారు. ఓటింగ్ సెంటర్ రెండు సెంటర్ అది మీకు ఎందుకు ఉపయోగపడదు. ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఆ ఇంట్లో ఉండేవరకే కానీ దానికి మీరు అమ్ముకోవడం కానీ మీ అవసరాలకు తీర్చుకోవడం కానీ ఎందుకు ఉపయోగపడదు. ఈరోజు మీకు జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఈ ఇళ్ళ పట్టాదారులు ఎట్లా ఉపయోగపడతాయంటే, మీకు ఇంటికి ఎవరైనా వచ్చి మీకు ఇల్లు ఉందా అని అడిగితే మీరు ధైర్యంగా నా సొంత ఇల్లు ఉంది, ఇది గవర్నమెంట్ కాదు నాదే అని చెప్పేదానికే మీ అందరి పేరుతో ఇళ్ళ పట్టాలు రిజిస్టర్ చేసినారు. అంటే అప్పుడు అది మీ సొంతమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మా అందరికీ మేము కూడా మాకు ఇంటి స్థలం ఉంది, మాకు ఆడుంది, ఏముంది అని చెప్పుకుంటాం. అలాగే మీరు కూడా ధైర్యంగా మాకు కూడా ఇంటి స్థలం ఉంది, మా సొంతము, మాకు అవసరానికి అవసరము ఉపయోగపడుతుంది, అమ్ముకోవచ్చు అనే భరోసా మన జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆడపడుతులు అందరికీ కల్పించారు. కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకోవచ్చు, మళ్ళా మీ అవసరాలు తీర్చుకునే దానికి అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ గత ఇంత ధైర్యంగా ఇటువంటి ఏ గవర్నమెంట్ కూడా మీ ఇంటి సొంత ఇంటి పట్టాదారులు అనేది ఏ గవర్నమెంట్ చేయలేదు. ఓన్లీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసింది. గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైనా, రామారావు ప్రభుత్వం ఏదైనా, అంత ముందు జరిగిన ఏ ప్రభుత్వం కూడా మీకు ఇంటికి డీఫారాలు ఇచ్చేవారే. కానీ ఈరోజు మనకు పట్టా ఇచ్చినారంటే చాలా గొప్ప విషయం. కాబట్టి జరగబో రేపు 24 ఎలక్షన్లో కూడా మీ ఆడపడుచులందరూ మీరు కానీ మీ పక్క ఇళ్ళలు కానీ అందరికీ చెప్పి మన వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసే విధంగా మళ్ళా మన జగనన్న ప్రభుత్వం రావాలా, మన సార్ ఎమ్మెల్యే సార్ గారు మళ్ళా గెలిచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.